మన శరీరంలో లివర్ అతిపెద్దదైన అవయవం. ఇది చేసే పనులు ఎంతో ముఖ్యమైనవి. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయాలన్నా, శరీరానికి శక్తి సరిగ్గా అందాలన్నా, విష పదార్థాలు బయటకు వెళ్లాలన్నా లివర్ ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే నేటి తరుణంలో మనం తింటున్న అనేక ఆహార పదార్థాలు లివర్ చెడిపోవడానికి కారణమవుతున్నాయి. ఇప్పటి వరకు మద్యపానం, ధూమపానం వల్ల లివర్ చెడిపోతుందని అందరూ చెబుతూ వచ్చారు. కానీ వాటితో పాటు పలు ఆహార పదార్థాల కారణంగా కూడా లివర్ చెడిపోయేందుకు ఎక్కువ అవకాశం ఉందంటున్నారు వైద్యులు. మరి ఆ ఆహార పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. లివర్ను దెబ్బతీసే పదార్థాలలో ముఖ్యమైనవి చక్కెర లేదా తీపి అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కాలేయం డ్యామేజ్ అవుతుంది. షుగర్ ఎక్కువగా తీసుకుంటే అది శరీరానికి ఉపయోగం కాదు సరికదా, అది మొత్తం లివర్లోనే పేరుకుపోయి కొవ్వుగా మారుతుంది. దీంతో కొంతకాలానికి లివర్ పనితీరు మందగించి అది చెడిపోతుంది. సో తీపి ఎక్కువగా ఉన్న పదార్థాలను మీ ఆహార పదార్థాలతో పాటు చేర్చుకోకపోవడమే మంచిది. ఇక నేటి తరుణంలో ఆహార పదార్థాలను రుచిగా అందించడానికి వాటిలో మోనోసోడియం గ్లూటమేట్ అనే పదార్థాన్ని ఎక్కువగా కలుపుతున్నారు. దీంతో ఈ పదార్థం ఉన్న ఆహారాన్ని తిన్నప్పుడు అది మన శరీరంలో ఎక్కువగా చేరుతుంది. దీని ప్రభావం ఎక్కువగా పడడంతో లివర్ చెడిపోతుంది. సో ఇలాంటి పదార్థాల వల్ల లివర్ చెడిపోకుండా ఉండాలంటే బయట పదార్థాలను తినడం మానేయండి. ఇక విటమిన్ ఏ ఉన్న ఆహారం తీసుకుంటే కంటి సంబంధ సమస్యలు ఉండవని అందరికీ తెలిసిందే. అయినా ఈ విటమిన్ శరీరంలో మోతాదుకు మించితే దాని ప్రభావం లివర్పై పడుతుందట. దీంతో లివర్ ఆరోగ్యం నాశనం అవుతుందట. సో లివర్ డ్యామేజ్లో విటమిన్ ఏ ప్రభావం కూడా ఉంది. కాబట్టి విటమిన్ ఏని ఎంతవరకు తీసుకోవాలో అంతే తీసుకోండి. కంటి చూపు కోసమని విటమిన్ ఏ పదార్థాన్ని అధికంగా తీసుకోకండి. ఇక కూల్ డ్రింక్స్ తాగడం వల్ల కూడా కాలేయం త్వరగా చెడిపోతుంది. కూల్ డ్రింక్స్లో ఉండే పదార్థాలన్నీ కాలేయాన్ని పనిచేయకుండా చేస్తాయనేది నిజం. సో కూల్ డ్రింక్స్ బదులు కొబ్బరి నీళ్లు, ఇంట్లోనే జ్యూసులు తాగడం అలవాటు చేసుకోండి. దానివల్ల ఆరోగ్యం చెడిపోదు. ఇక ఉప్పు కూడా కాలేయ పనితీరుని దెబ్బతీయడంలో బాగా పనిచేస్తుంది. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ద్రవాల శాతం అధికంగా పెరుగుతుంది. దాంతో కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయి. ఉప్పు వల్ల రక్తపోటు కూడా వస్తుందనే విషయం తెలిసిందే కదా. ఇక చిప్స్ వంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తిన్నా వాటిలో ఉండే విషపూరితమైన పదార్థాలు లివర్ ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి వాటికి కూడా దూరంగా ఉండడం మంచిది. సో చూసారు కదా, ఇప్పుడు చెప్పిన ఆహార పదార్థాలన్నీ లివర్ను దెబ్బతీసేవే. లివర్ డ్యామేజ్ ఏంటంటే శరీరంలోని అనేక వ్యవస్థలు దెబ్బతింటాయి. సో ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు లివర్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. ఇప్పుడు మేము సూచించిన ఆహార పదార్థాలని మోతాదుకు మించి తీసుకోకపోవడం, అసలు అవాయిడ్ చేయడం మంచిది. దీనివల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. రమణ హార్ట్ అండ్ మెటర్నిటీ హాస్పిటల్, రెడ్డి అండ్ రెడ్డి కాలనీ, తిరుపతి. ఫోన్స్ 08772258183 మరియు 9490109100.